హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజ్ఞాస్ కిచెన్. ఈరోజు మనం మటన్ బిర్యానీ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం మనం మటన్ వాష్ చేసుకుని కుక్కర్లోకి తీసుకోవాలి. దానిలోనే టమాటా, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయ. ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మటన్ పీసెస్ అనేవి చూసారు కదా, కొంచెం పెద్దగా ఉండాలి, చిన్నగా కాకుండా. సో ఈ సైజులో మనము పీసెస్ అనేవి పెట్టుకోవాలి. ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చిన మటన్ చేసేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. సో దీనిలోనే మనం ఒక స్పూన్ వరకు పెరుగు తీసుకుందాము, తర్వాత ఒక చెక్క నిమ్మరసం. సో నేను ఒక హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో దానిలో మనకి ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. ఒక 4 చిన్నవి టమాటాలు 4 తీసుకున్నాను, తర్వాత 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎక్కువేం పట్టవు. తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కూడా కారం తీసుకుందాము, ఎందుకంటే కొంచెం మటన్ కదండి, నీచు వాసన వస్తుంది నాన్ వెజ్ కదా. సో కొంచెం ఉప్పు కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎక్కువ మరీ ఉప్పు తీసుకుంటే ముక్కు ఉప్పు పెట్టేస్తుంది. సో మనకి ఏంటంటే ఆ పీస్కి సరిపడా సాల్ట్ కానీ గల్లుప్పు కానీ తీసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్లు కారం తీసుకుంటున్నాను. దీనిలోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను, అది ఉడకడానికి కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్, పచ్చి పచ్చిగా లేకుండా. అది ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్, తర్వాత కొంచెం వాటరు, ఒక టీ గ్లాస్ వరకు వాటరు. సో వేసేసి జస్ట్ ఇవన్నీ లైట్గా అట్లా కలిపిద్దాము. తర్వాత దీనిలోనే మనం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, తర్వాత బిర్యానీ సరుకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, సో అవి మసాలా, బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుందాము. తర్వాత కుక్కర్లో పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వరకు రానిద్దాము. తర్వాత ఇక్కడ మనం కొంచెం గిన్నె తీసుకొని బిర్యానీ చేసుకోవడానికి అందులో ఆయిల్ వేసుకొని దానిలో బిర్యానీ మసాలా వేసుకొని దానిలోనే ఉల్లిపాయ, తర్వాత టమాటా. నేను ఆల్రెడీ అందులో 4 చిన్న టమాటాలు వేసాను, అందుకని ఇక్కడ 2 చిన్న టమాటాలు వేసాను. దీనికి మెయిన్గా టమాటాలు ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం మసాలా పొడులు ఏమి వేయట్లేదు. తర్వాత కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఎక్కువ మరీ మనం మసాలాలు ఎక్కువ వాడుకోక్కర్లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చేసి చూడండి, తప్పకుండా ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారు. సో అది బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగంగానే మనము కుక్కర్లో ఉడికిపెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం వేసేద్దాం. మటన్ మిశ్రమం వేసేసి కొంచెం సేపు మూత పెడితే సరిపోతుంది. తర్వాత ఇదిగోండి, నేనైతే కొబ్బరి పాలు వేసుకున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి పాలు వేసుకొని ఇంకా మనం ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. కొంచెం సేపటి తర్వాత చూస్తే మరుగుతున్నాయి కదా. సో మీరు ఈ కొబ్బరి పాలు బదులు వాటర్ వేసుకోవచ్చు, కొబ్బరి పాలు వేసుకోవాలని ఏమీ రూల్ లేదు. తర్వాత మనం రైస్ వేసేసుకుందాం ఫ్రెండ్. ఇలా మనం రైస్ వేసేసుకుని ఒకసారి మనం తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కొబ్బరి పాలు వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, వాటర్ వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. కొబ్బరి పాలు లేవు కదా అని అనుకోవద్దు, వాటర్ వేసేసుకున్నా కూడా సరిపోతుంది. నేను ఒక్క లోట వాటరే వేసాను, ఎందుకంటే ఒక లోట రైస్ తీసుకున్నాను. ఒక లోట వాటర్ ఎందుకు సరిపోతుంది అంటే, నాకు ఆల్రెడీ మటన్ ఉడకబెట్టాం కదా, అందులో కొంచెం వాటర్ ఉంది కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూస్తే కొంచెం తడి ఉంది కదా,
జస్ట్ మనం ఒకసారి కలిపి చూసాను, ఇంకొంచెం పలుకుంది, మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ అట్లా ఉంచాను. సో మగ్గిపోయింది ఫ్రెండ్స్, మ్యాక్సిమం కొంచెం లైట్గా తడి ఉంది. ఈ టైంలో మనం కొంచెం నెయ్యి సైడ్ నుంచి మధ్యలో కూడా కొంచెం వేసుకుందాం, ఒక 2 స్పూన్స్ వరకు అంతే. అది వేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకుని ఉంచేస్తే చూసారు కదా ఫ్రెండ్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆలు. సో ఇప్పుడు మనం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఇట్లా మనం సర్వ్ చేసేసుకోవడమే. సో దీనిలో ఒక మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఏదైనా బాగానే ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు ఆనియన్ను నిమ్మకాయ కూడా పెట్టుకుని తినండి.